జై శ్రీమన్నారాయణ నూట నలభై ఎనిమిదవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం అనఘాయ అనఘయన హో శ్రీమన్నారాయణ నువ్వు సర్వకారణభూతుడవై ఉండి కూడా నువ్వు ఈ ప్రకృతి మండలములో విష్ణువుగా అవతరించినప్పటికి నీ పాపము ఏమాత్రము కూడా అంటనటువంటి వాడివి దోషములు ఏమాత్రము కూడా అంటనటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం అనఘాయ నమ అనఘాయ పాపములు అనబడేటటువంటి దోషములు ఏమాత్రము కూడా అంటనటువంటి శ్రీమన్నారాయణుడు మనహృదయ మందిరములోనే ఉన్నాడు ఆ భగవంతుని మీద అచంచలమైనటువంటి విశ్వాసముతో స్వామి యొక్క నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో అమ్మ కౌసల్యాదేవి అన్ని రకాలైనటువంటి దీవెనలు రామచంద్రుడికి అందించింది కౌసల్యాదేవి దగ్గర సెలవు తీసుకున్నాడు రామచంద్రుడు సీతాభవనానికి వస్తూ ఉన్నాడు సీతమ్మ దగ్గరికి వస్తూ ఉన్నాడు రామచంద్రుడు తన అరణ్యవాసపు వార్తని చెప్పడం కోసమని కౌసల్యాభవనము దగ్గర ఉన్నటువంటి జనులందరికీ కూడా రామచంద్రుడి అరణ్యవాసము గురించి తెలిసింది కనుక రాముడిని చూస్తూ ఉన్నారు వారందరి హృదయాలన్నీ క్షోభిస్తూ ఉన్నాయి విలపిస్తూ ఉన్నారు రాముడి అరణ్యవాసము గురించి విలపిస్తున్నారు రాముడిలో ఉండేటటువంటి ధర్మ నిష్టని గాంభీర్యాన్ని చూసి ప్రశంసిస్తూ ఉన్నారు అన్ని రకాలుగా హృదయాలన్నీ బరువెక్కి ఉన్నాయి కౌసల్యా భవనములో ఉన్నటువంటి కిక్కిరిసిగా ఉన్నటువంటి జనులంతా కూడా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని రాముడిని చూస్తూ ఉన్నారు అట్లాంటి వారిని అందరిని కూడా దాటుతూ రాముడు సీతమ్మ ఉండేటటువంటి భవనము దగ్గరికి వస్తూ ఉన్నాడు సీతమ్మకి ఇంతవరకు ఏమీ విషయమేమీ తెలీదు సీతమ్మ కూడా వ్రతం చేస్తోంది ఉపవాసము చేస్తోంది ఈ విఘాతము గురించి తెలియదు ఇంకా సీతమ్మకు పూజలన్నీ పూర్తి చేసుకొని రాముడి కోసం ఎదురు చూస్తుంది సీతమ్మ రాముడి గురించి ఒక్కసారి ఊహల్లో తాను ఆనందముతో రామచంద్రుడి పట్టాభిషేకాన్నే చూస్తోంది పట్టాభిషేకము జరిగిన తర్వాత నా రాముడికి జరగబోయేటటువంటి రాజమర్యాదలు ఇలా ఉంటాయి ఇలా ఉంటాయంటూ రాముడికి జరగబోయేటటువంటి రాజమర్యాదలను గురించి ఊహల్లో ఆనందముగా అనుభవిస్తుంది సీతమ్మ అలాంటి అందముగా ఊహల్లో ఉన్నటువంటి సీతమ్మ సీతమ్మ భవనమంతా కూడా దివ్యముగా అలంకరింపబడినటువంటి ఆ భవనములోనికి మన రాముడు ప్రవేశిస్తూ ఉన్నాడు అక్కడ ఉండేటటువంటి దాస జనమంతా కూడా వారికి ఎవ్వరికీ కూడా తెలియదు కనుక వారంతా రాముడిని చూడగానే చాలా సంతోషంగా ఉన్నారు రాముడిని సీతమ్మ చూస్తోంది ఇప్పుడు రాముడి లోనికి వెళ్ళగానే రాముడిని ఒక్కసారిగా సీతమ్మ చూసి సింహాసనములో కూర్చున్నటువంటి ఆసనములో కూర్చున్నటువంటి సీతమ్మ ఒక్కసారిగా సీతా సముత్పత్తి ఆసనములో నుంచి వెంటనే లేచింది రాముడి దగ్గరికి వస్తూ ఉంది కానీ ఎప్పుడూ కనిపించేటటువంటి రాముడి ముఖారవిందములో ఆనందము కనిపించటం లేదు సీతమ్మకు రాముడు తల కూడా వంచుకొని వస్తూ ఉన్నాడు ఎందుకని రాముడిలో దుఃఖము ఆగటము లేదు శరీరమంతా కంపిస్తోంది రాముడికి సీతమ్మను రాముడు చూసి చూసి చూడగానే ఒక్కసారిగా తం శోకం రాఘవ సోడుం అప్పటిదాకా హృదయం నిండా గట్టిగా బిగపట్టుకున్నటువంటి దుఃఖము ఇక సహించలేక బయటికి వస్తోంది రాముడిలో నుంచి రాముడు దుఃఖిస్తూ ఉన్నాడు అలాంటి ఈ అరణ్యపా అరణ్యవాసపు వార్తని నా సీతకు ఏ రకంగా చెప్పాలి అని దుఃఖిస్తూ ఉన్నాడు రాముడు రాముడి ముఖమంతా కూడా కాంతిహీనమైపోయింది వదనం తం రాముడి శరీరం అంతా కూడా చెమట పట్టింది రాముడు దుఃఖిస్తూ ఉన్నాడు అలాగా ఏడుస్తూ ఉన్నటువంటి రామచంద్రుణ్ణి చూసింది సీతమ్మ ఒక్కసారిగా ఉలిక్కి పడింది భయపడింది నాద రామా ఏమయ్యింది ఏమయ్యింది అంటూ రాముడి దగ్గరికి పరుగు పరుగున వచ్చి ఏడుస్తోంది అడుగుతోంది నాథ ఇంతటి శుభముహూర్తములో పుష్యమీ నక్షత్రము కలిగినటువంటి ఈ శుభముహూర్తములో పట్టాభిషేక ముహూర్తములో ఎందుకయ్యా దుఃఖిస్తున్నావు రామా ఏది ఎందుకని నీ ముఖమంతా కూడా కాంతిహీనమైపోయింది ఎందుకు రామా ఏది నీకు ఎవరు చుట్టూ లేరేమిటి రామా ఎవరు నీకు గొడుగులు పట్టడం లేదేమిటి రామా రామా తామర పువ్వులని పోలినటువంటి అందమైనటువంటి కళ్ళు 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 కలిగినటువంటి నా రామ ఎవరు నీకు చామరములు పట్టటము లేదు ఎందుకని చామరములు వీచటము లేదు ఎందుకని నిన్ను ఎవరు స్తోత్రము చేయటం లేదు వంది మాగదు లేరయ్యా నీ చుట్టూ ఎవరూ లేరేమిటి అంటూ పరి పరి విధాలుగా సీతమ్మ ఒకవైపు భయపడుతూ రాముడిలో ఉండే దుఃఖాన్ని చూస్తూ దుఃఖిస్తూ పరి పరి విధాలుగా సీతమ్మ రామచంద్రుడిని అడుగుతోంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులని మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని చెప్పుకుందాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రామ హే హే రా रामा, हे हे सीतारामा पदहारवश्लोकं भ्राजिष्णुः भोजनं भोक्ता सहिष्णुः जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ अनघाय नमः ॐ अनघाय नमः ॐ अनघाय नमः